నమస్కారం కొండబద్దల ప్రేక్షకులకు స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చర్చించబోయే అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు చెయ్యనిదేమిటి జగన్మోహన్ రెడ్డి చేసిందేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి అన్నీ నేనే చేసేసాను చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదు ఈ ప్రజల కోసం నేను పేద ప్రజలను ఆదుకుంటానికి వచ్చిన అపరబ్రహ్మను అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు అయితే ఇది చివరి సంవత్సరం ఎన్నికలు ఈ సంవత్సరంలో రానున్నాయి ఇప్పుడే వాడి వేడిగా విపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఊరంతా మహానాడు అది ఇది పెట్టుకుంటూ ప్రజల ముందుకు వెళుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక ఇళ్ళ స్థలాల పంపిణీ అవి ఇవి పెట్టుకుంటూ ఆయన కూడా ముందుకు వస్తూ ఉన్నాడు ఆయన బటన్ నొక్కటం మాత్రమే కేవలం బయటకు వస్తున్నాడు అనుకున్నా కానీ ఆయన ఏదో ఒక మిషతోటి ప్రజల ముందుకు వచ్చే అవకాశాన్నే చూసుకుంటూ ఉన్నాడు అసలు ఇంట్లో నుంచే బటన్ నొక్కగలిగిన జగన్మోహన్ రెడ్డి ఈ కారణంతోటైనా ప్రజల ముందుకు రావటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అనమాట మరి జగన్మోహన్ రెడ్డి అంతా నేనే చేసేసాను చంద్రబాబు నాయుడు ఏమీ చెయ్యలేదు అనే విషయంలో నిజంగానే నిజముందా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏమీ చెయ్యలేదా మొత్తం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన తర్వాత ఆయనే ఇంప్లాంట్ చేసిన ఈ సంక్షేమ పథకాలు కానీ అసలు ఏమి అయినా సరే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్నది ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డే మొదలుపెట్టాడా అంటే ఇంతకు ముందు ఉన్న సీఎంలు అందరూ వేస్ట్ సీఎంలేనా అనే దాని గురించి ఒకసారి చర్చించుకున్నాం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం చెయ్యలేదు ఈయన ఏం చేశాడు అని అంటే అందరు ప్రజలందరి కళ్ళకు కనిపిస్తుంది ఒక్కటే ఒక్కటి చంద్రబాబు నాయుడు చెయ్యనిది జగన్మోహన్ రెడ్డి చేసింది కేవలం అప్పులు మాత్రమే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు మ్యాండేట్ ఉన్నంతకాలం ఆయనే సీఎంగా ఉన్నాడు ఆ సీఎంగా ఉన్న ఆ కాలంలో ఆయన చేసింది కేవలం లక్షన్నర కోట్లు మాత్రమే అప్పు కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన దగ్గర నుంచి ఇంకా సంవత్సర కాలం ఉంది ఇది ఇంకా ఈ నాలుగు సంవత్సరాల్లోనే దరిదాపుగా ఎనిమిది లక్షల కోట్లు ఆయన ఒక్కడే అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద పడే భారాన్ని లక్షన్నర కోట్లతో పరిమితం చేస్తే ఎబ్బడి ముబ్బడిగా అప్పులు చేసి పాడేసిన జగన్మోహన్ రెడ్డి అంతా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీదే పెట్టాడు వాళ్ళ నెత్తినే పెట్టాడు అన్ని సంక్షేమ పథకాలు మొత్తం జగన్మోహన్ రెడ్డే ఇస్తున్నాడు అని చెప్తున్న దాంట్లో నవరత్నాలు అని పేరు పెట్టిన దాంట్లో ఒక్కొక్క రత్నం గురించి మాట్లాడుకుంటే ప్రతి రత్నము ముందున్న రత్నమే ఆ ముందున్న రాయినే తీసుకొచ్చి ఆయన ఇందులో ఇమిడ్చి ఒక నవరత్నాలు చేశాడు ఉదాహరణకు చూసుకుంటే ఫీజు రీఎంబర్స్మెంటు దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారైన రాజశేఖర్ రెడ్డి గారు పెట్టారు రాజశేఖర్ రెడ్డి గారి తరువాత రోసయ్య గారు కంటిన్యూ చేశారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు చంద్రబాబు నాయుడు కూడా విభజిత ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ ఫీజు రియంబర్స్ని అలానే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి మదిలో నుంచి పుట్టి ఈ పేద ప్రజలందరినీ చదివించటం కోసం నేను ఫీజు రియంబర్స్మెంట్ పెడతానని జగన్మోహన్ రెడ్డి చేసిందేమీ లేదు కాకపోతే దానికి పేరు మార్చి ఈ నవరత్నాల్లో కొత్త పేరు పెట్టాడు ఏ పేరు పెట్టినప్పటికీ జరుగుతోంది అదే అంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ అనేవాళ్ళు ఇప్పుడు విద్యాదేవిన అంటున్నారు రెండిట్లో పెద్ద తేడా ఏముంది అంటే పేరు మాత్రమే మారింది ఈయన కొత్తగా ఏదో కనిపెట్టి ఇస్తున్నాను అనే దానికోసం ఇలాంటి ఒక ఎజెండా ఒకటి తయారు చేస్తారనమాట ఇదంతా ప్రజల్ని మాయ చేయడం కోసం చేసే ఒక పని దీన్నే పాత కాలంలో ఒక చిన్న సామెతో చెప్పేవాళ్ళు కొత్త సీసాలో పాతసారా అని దాన్ని ముందు నుంచే వస్తూ ఉన్న దాన్ని ప్రజలందరికీ నేనే కొత్తగా తెచ్చాను అని చెప్పడానికి ఉంది ఇది ఒక మార్కెటింగ్ టెక్నిక్ అనమాట ఇది ఒక స్ట్రాటజీ దీన్నే ఈ స్ట్రాటజీలే ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కనిపెట్టేది వాటిని జగన్మోహన్ రెడ్డి బాగా పుచ్చుకొని ఈ నవరత్నాలు పెట్టాడు నవరత్నాల్లో మీరు ఒక్కొక్కటి చూసుకుంటే ప్రతిదీ ఇంతకు ముందు ఉన్నదే కొత్తగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది ఏమిటయ్యా అంటే కనిపిస్తున్నవి రెండే రెండు అమ్మఒడి మరొకటి వాహనమిత్ర ఇలాంటివి మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి స్కీములు ప్రతిసారి ఎవరో ఒకళ్ళు సీఎం అయినప్పుడు కొత్త కొత్తవి ఏ ఒకటి పెడుతూనే ఉంటారు ఎవరు పెట్టకుండా స్కీములు ఎక్కడి నుంచి వస్తాయి అసలు ఈ స్కీములన్నిటికీ ఆర్జుడైన ఎన్టీ రామారావు గారు ఆయన అక్కడి నుంచి చిన్నగా మొదలు పెడితే అసలు ఈ సంక్షేమ పథకాల్లో సహకార పెన్షన్లు అనే విషయాన్ని ఆయన మొదలుపెట్టాడు యాభై రూపాయలతోటి మొదలుపెట్టింది ఈరోజు మూడు వేల దాకా వచ్చింది అని అంటే వాళ్ళు అక్కడి నుంచి కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టే ఎన్టీఆర్ తర్వాత కాంగ్రెస్ తెలుగుదేశం తర్వాత కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ తర్వాత తెలుగుదేశం వచ్చింది తెలుగుదేశం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ వైఎస్ఆర్సిపి వచ్చింది ఇది కూడా కాంగ్రెస్లోంచి ఒక శాఖని అనుకోండి గొత్తంగా ఒక కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఎగురొచ్చి ఇందులో కూర్చున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇంకా వాళ్ళకి మనుగడ ఉండదేమో అనే కారణానికి కానీ లేదా జగన్మోహన్ రెడ్డిని ఉంటే ఇంకా ఏదైనా మనం ఎక్కువ చేయొచ్చు అనుకునే ఏదో ఏ నమ్మకంతో అయితేనే కాంగ్రెస్ పార్టీ నుంచి గంప గొత్తగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్లో జా జాయిన్ అయ్యారు అందరూ కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు ఇలా నడుస్తూ ఉంది ఒక సంస్థాగతంగా కింద నుంచి పుట్టుకొచ్చిన పార్టీ అనేది కాకపోయినప్పటికీ కూడా అలా కనిపిస్తూ ఉన్న పార్టీయే ఈ వైఎస్ఆర్సిపి మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే అప్పులు చేశాడు అంటే ఆ అప్పులన్నిటిని తిరిగి ప్రజలకే పెట్టాడు కదండి ఆ అప్పులే చంద్రబాబు నాయుడు కూడా చేసి ప్రజలకు పెట్టాలి కదా అంటే చంద్రబాబు నాయుడు అప్పులు చెయ్యకుండానే ప్రజలకు పెట్టాడు అనే దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడు విద్యాదేవన పేరు లేకపోయినప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ కింద చంద్రబాబు నాయుడు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు సహకార పెన్షన్లు ఇచ్చాడు తంతు పెన్షన్ కావచ్చు వృద్ధాప్య పెన్షన్ కావచ్చు లేకపోతే ఒంటరి మహిళ పెన్షన్ కావచ్చు చివరికి ట్రాన్స్జెండర్ పెన్షన్ కూడా ఆయనే ఇంక్లూడ్ చేసింది దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నారు అలాంటి వాటన్నిటిని ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సీఎంగా ఉన్నప్పుడు ఒక్కొక్కటి చేర్చుకుంటూ తీసుకొచ్చిన వాటన్నిటినీ ఈయన నవరత్నాలు అని పేరు మార్చాడు ఈయన చేసిన పేరల్లా ఒకటే ఈయన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు చేసిందల్లా పేరు మార్చటం ఒకటే విద్యాదేవెన అని పేరు మార్చుకున్నాడు ఫీజు రియంబర్స్మెంట్కి ఇకపోతే మద్యం మీద వస్తున్న ఆదాయంతో అప్పుడు మిగతా ఇంతకు ముందు ఉన్న సీఎంలు ఉన్నప్పుడు మద్యం మీద వస్తున్న ఆదాయంతో రాష్ట్రం నడిచేది కాకపోతే ఇప్పుడు మద్యం మీద వస్తున్న ఆదాయంతో ఈ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు నడుస్తున్నారు అనే అపవాదు వాళ్ళ మీద వచ్చింది ఎందుకు వచ్చింది అని అంటే మద్యం విధానంలో మార్పు తీసుకొచ్చి దాంట్లో ఈ గవర్నమెంట్ లిక్కర్ షాపులు పెట్టిన తర్వాత అందులో డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేయకుండా ఏవేవో పిచ్చి బ్రాండ్స్ అన్నీ తీసుకొచ్చి వాటన్నిటికీ ప్రతిపక్షాలు జే బ్రాండ్స్ అని పేరు పెట్టి వాటి మీద నుంచి నాయకులే తినేస్తున్నారు అనే అపవాదు కూడా వాళ్ళ మీద ఉంది వీటన్నిటినీ క్రోడీకరించుకొని చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిందల్లా ఒకటి పేరు మార్చటం చంద్రబాబు నాయుడు చెయ్యిందల్లా ఒకటే పేరు మార్చకపోవటం అప్పులు చేయకుండా ఉండటం ఇదే ఈరోజు కొండబద్దలు